రాయలసీమ గిరిజన బిడ్డ. పుట్టింది పెరిగింది అనంతపురం జిల్లాలో ఉన్న ఓ మారుమూల తాండాలో. 5వ తరగతి వరకు సంతూరు తాండాలను చదువుకుంది. 6 నుంచి 10 వరకు చిన్న పట్టణంలో తన చదువు కొనసాగించింది. కానీ ఈరోజు తెలంగాణ బుల్లితెర మీద అదరగొట్టేస్తుంది. తెలంగాణ యాస భాషతో ఔరా అనిపించుకుంటోంది. ఇంతకు ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. మంగ్లీ అన్న, మాటకారి మంగ్లీ అన్న, V6 మంగ్లీ అన్న, తీన్మార్ మంగ్లీ అన్న ఠక్కున అందరూ గుర్తుపడతారు కదా. ఆమె తీన్మార్ వార్తల్లో తెలంగాణ భాష యాసతో దుమ్ము రేపుతున్న అమ్మాయి. అంతగా తెలంగాణ భాష మాట్లాడుతుందంటే ఆమెది ఖచ్చితంగా తెలంగాణ అనుకుంటారు. కానీ ఆమె సిసలైన సీమ గిరిజన బిడ్డ. ఆమె అసలు పేరు మంగ్లీ కాదు, సత్యవతి. మరి మాటకారి సత్యవతి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా? ఆడబిడ్డలు కొంచెం ప్రోత్సాహం అందిస్తే ఎంతవరకైనా వెళ్తారు అనడానికి ఉదాహరణ ఈ బంజారా బిడ్డ సత్యవతి జీవితమే. జానపదాలకు పుట్టినిల్లు రాయలసీమ గడ్డ. సత్యవతి పుట్టి పెరిగిన ఊరు బసినేపల్లి తాండా, గుత్తి మండలం, అనంతపురం జిల్లా. 5వ తరగతి వరకు బసినేపల్లి తాండాలను చదువుకుంది. 6 నుంచి 10 వరకు గుత్తి పట్టణంలో చదివింది. రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ చొరవతో సంగీతం, పాటలు నేర్చుకుంది. ఈ సంస్థ చొరవ ఆమెను ఎక్కడికో తీసుకెళ్లిందనే చెప్పాలి. ఆ సంస్థ ద్వారానే చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది మంగ్లి. తిరుపతిలోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుంది. అలా మొదలైన సాహిత్య ప్రయాణంలో ఇక ఆమె వెనుదిరిగి చూడలేదు. అచ్చమైన తెలంగాణ భాష కూడా నేర్చుకుంది. తెలంగాణ మాండలికంపై పట్టు సాధించుకుంది. అందమైన గొంతుతో పాటలు పాడటం తెలంగాణ గిరిజన ఆడపిల్ల మాదిరిగా మాట్లాడి తెలుగు వారందరినీ మెప్పిస్తోంది. ఓ ప్రముఖ ఛానల్లో వచ్చే తీన్మారు వార్తల్లో తెలంగాణ భాష యాసలో అదరగొడుతోంది సత్యవతి ఉరఫ్ మంగ్లీ. శశిరేఖా పరిణయం అనే సీరియల్లో కూడా సత్యవతి నటించి మెప్పించింది. రాయలసీమలో పుట్టిన సత్యవతి తెలంగాణలో పల్లె పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది అంటే అది ఆషామాషీ విషయం కానే కాదు. మొన్నటికి మన తెలంగాణ ఫార్మేషన్ డే పాటతో దుమ్ము రేపింది సత్యవతి. చిన్నప్పటి నుండే పేదరికం అనుభవించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకొని మంగ్లీ అలియాస్ సత్యవతి ఈ స్థాయికి రావటం నిజంగా రాయలసీమ వాళ్లే కాదు, తెలుగు ప్రజలంతా గర్వపడాలి. ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, మాండలికాలకు అతీతంగా ఆమె తనేంటో నిరూపించుకొని 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకుంది.